హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల వేపుడు ఈ వీడియోలో చూపించే విధంగా చేపల వేపుడుని కనుక రెడీ చేసుకున్నారంటే చేపల వేపుడు కరకరలాడుతూ మంచి రుచి అలాగే రంగులో వస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చేపల వేపుడుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి దీనికోసం ముందుగానే ఒక హాఫ్ కేజీ చేపలను తీసుకొని వాష్ చేసేసి పెట్టేసుకున్నాను దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని దీంట్లో నుంచి జ్యూస్ పిండేసుకోండి ఇట్లాగా నిమ్మరసాన్ని కానీ పిండేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి మీరు ఒకవేళ ఇందులో కావాలైతే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ ఫిష్ మసాలా కానీ వేసుకొని మిక్స్ చేసుకొని చేపలు వేపుడు చేసుకోవచ్చు అట్లా కానీ మంచి టేస్టీగా వస్తుంది ఈ చేపలకి ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా ఇట్లాగా మిక్స్ చేసుకునేసి దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చేపలకి బాగా ఈ మసాలాస్ అన్నీ పట్టేసి చేపల వేపుడు మంచి టేస్టీగా వస్తుంది వన్ అవర్ అయిన తర్వాత డీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో వేసుకోండి మీరు ఎప్పుడైనా సరే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో దేన్నైనా సరే వెంటనే ఆయిల్లో వేసుకోకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బయట పెట్టేసి తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి చేపల్ని వారానికి ఒకటి నుంచి రెండు సార్లు తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే వైటమిన్ డి అలాగే వైటమిన్ బి పుష్కలంగా అందుతాయి ఈ చేపల్లో ఐరన్ కాల్షియం పొటాషియం ఫాస్పరస్ మెగ్నీషియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా చేపల్ని ఏదో ఒక రూపంలో కర్రీ రూపంలో అయినా లేదంటే ఫ్రై రూపంలో అయినా తీసుకోండి చేప ముక్కలు ఒకసైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ చేప ముక్కలు రెండు వైపులా బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ చేప ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం కావాలైతే ఈ చేపల వేపుడిని ఒత్తిగా ఇట్లాగే అయినా తినేయచ్చు నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని ఒక మూడు ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకున్నాను దాన్ని అలాగే ఒక లెమన్ తో సర్వ్ చేస్తున్నాను ఈ చేపల వేపుడు సైడ్ డిష్ గా రైస్ లోకి మంచి కాంబినేషన్ పప్పుచారు అలాగే రసము సాంబార్ రైస్ దేంట్లోకి సైడ్ డిష్ గా తీసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చేపల వేపుడు కరకరలాడుతూ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్